नेल्लूरु जिला कलगिरी मंडलम नूतन एसई गा पदवी बाध्यतलु स्वीकरिंचारु। सीएम सूर्यप्रकाश रेड्डी मीडिया तो मात्लाडुतू करोना ताडिपेलो मन जिल्लालो रेंडव स्थानंलो उंदी, करोना कट्टडिकि चर्यलु कठिनंगा उद्दायनि ई रोजु उदयं सीआई सामशिवरा दुकाणाल యాజమానులతో మాట్లాడారు। करोना मीद प्रजलकु अवगाहन पेंचि प्रति ओक्करू मास्क धरिंचालनि संदर्भंगा तेलियजेशारु। ఎక్కడ పోలే అది మళ్ళీ నవనూతనంగా తయారవుతా వస్తా ఉంది। ఎందుకు పట్టాక పోలీసులు వచ్చి చెప్తున్నారు అది అడిగేం పని లేదా పంచాయతీ సెక్రటరీ గారు ఎందుకు ఈ రోజు ఉదయం కలిగిరి సిఐ సాంబశివరావు సారు మరియు నేను మార్కెట్లోని మన షాప్ కీపర్స్ ఓనర్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మన కలిగిరి రెండవ స్థానంలో ఉన్నదని ఉన్నతాధికారులు తెలియజేసిన సూచన మేరకు మరియు మన గౌరవనీయ ఎస్పీ సార్ జిల్లా ఎస్పీ గారు పదే పదే మన రోజు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వాళ్ళందరినీ పిలిచి వాళ్లకు కరోనా మీద అవగాహన పెంచి అదేవిధంగా ప్రజలు చాలా ఆసక్తం ప్రదర్శిస్తూ కరోనాకు గురవుతున్నారని తెలిసి వాళ్ళందరినీ తప్పకుండా మాస్కులు ధరించవలసిందిగా అదేవిధంగా మన వినియోగదారులు కస్టమర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా మాస్క్ ఉంటేనే ఏమైనా అమ్మండి మాస్క్ లేకపోతే అమ్మమని చెప్పి వాళ్ళకు గట్టిగా చెప్పవలసిందే ఒక పరిణామం అనేది। అదేవిధంగా కలిగిరిలో మనం టౌన్లో చూసుకున్నట్లయితే కొద్దిగా షాప్ ఓనర్స్ రోడ్డు మీదకు వచ్చి ఏదైతే తోడు పండ్లు కూడా కొన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నందున వాటిని కూడా కొంచెం హెచ్చరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఫ్రీగా సజావుగా సాగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా ఒకవేళ వీటిని అతిక్రమించి ఎవరైనా వచ్చినట్లయితే వారి మీద పెట్టి కేసు నమోదు చేస్తాము। అదేవిధంగా ఎవరైనా మాస్కులు లేకుండా వాహనదారులు కనిపించినట్లయితే వారి మీద మాస్క్ వయలేషన్ కేసు నమోదు చేస్తాము। ఈ విధంగా కలిగిరిలో కరోనా కట్టడికి ఖచ్చితంగా కృషి చేస్తామని మేము అనుకూలంగా అందరికీ తెలియజేస్తున్నాం। అది మళ్ళీ నవనూతనంగా తయారవుతా వస్తా ఉంది ఎందుకు పట్టాక పోలీసులు వచ్చి చెప్తున్నారు।